ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వైసీపీ వచ్చ సీనియర్ నాయకుడు వెనుకబడిన సత్యనారాయణ గారికి సీట్ ఇవ్వటంతో ఆయనను ఓడించి తమ ఆధిపత్యాన్ని అంటే గతంలో సాధించిన విజయాలు గాలిబుడగ లాంటివని నిరూపించాలని, ఆ పార్టీ టిక్కెట్ల మీద గెలిచిన వారందరూ ఆ పార్టీ లాయలిస్టులు కాదని రుజువు చేయాలని కూడా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఇక చంద్రబాబు అంగబలము అర్ధబలం గురించి వేరుగా చెప్పని అవసరం లేదు. అలాగే వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో ఆయన చాలా తెలివి మీరిపోయాడు, అవసరమైన దానికంటే ఎక్కువ తెలివి మీరాడు. అంశాన్ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. బొత్సను ఓడించేందుకు టీడీపీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. పల్లా శ్రీనివాస్ ఇంట్లో టీడీపీ సీనియర్ నాయకులు ఇందుకోసం కీలకమైన భేటీ జరిపారు. ఆయన వారిలో అయ్యన్న పాత్రుడు తెలుసు కదా మనకి. అలాగే సీఎం రమేష్ అంటే అనకాపల్లి నుంచి లోక్సభకు గెలుపొందిన సీఎం రమేష్, గతంలో ఈయన టీడీపీ ప్రస్తుతం బీజేపీ కూటమిలో ప్రముఖ నాయకుడు. ఆయనకు కేంద్ర మంత్రి పదవిలో రాకపోయినప్పటికీ తన బలం ఏమిటో బలగం ఏమిటో నిరూపించుకోవాలని ఆయన నిర్ణయించుకున్నాడు. అలాగే ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు అంటే పాత విజయనగరం విశాఖ జిల్లాల ఎమ్మెల్యేలు కూడా హాజరైనట్లుగా తెలుస్తున్నది. అరకు పాడేరు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలపై టీడీపీ ఫోకస్ పెడుతున్నది. అంటే ఈ ప్రాంతాల్లో ఎక్కువగా గిరిజనులు వెనుకబడిన తరగతుల వారు ఉంటారు కాబట్టి వారిని ఈజీగా తెలుగ్గా రుంగదీసుకోవచ్చునన్న ఆలోచనతోటి వారిని చేరదీస్తున్నారు. సమావేశానికి ఏజెన్సీకి చెందిన 60 మంది వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు హాజరైనట్లుగా చెప్తున్నారు. అంటే ఒక్కొక్కరికి 10,000 20,000 రూపాయలు ఇచ్చి గతంలో ఓట్లు వేయించుకునేవారు. ఎంపీటీ జెడ్పీటీసీ ఎంపీపీ ఎన్నికల్లోనూ జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ ఓట్లు వేయించుకునేవారు. ఇప్పుడు అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలను ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు అమౌంట్ చాలా భారీగా పెరిగే అవకాశం ఉన్నది. అంటే ఈ గిరిజన ఎమ్మెల్యే గిరిజన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కాదనలేని మొత్తాన్ని ఇవ్వటానికి కూడా చంద్రబాబు నాయుడు పార్టీ సిద్ధంగా ఉంటుందని, కూటమి సిద్ధంగా ఉంటుందని వేరుగా చెప్పని అవసరం లేదు. వీరందరినీ అమరావతి క్యాంపుకు తరలిస్తారన్నట్లుగా చెప్తున్నారు, స్పెక్యులేషన్. 25 రోజుల పాటు క్యాంపును కొనసాగిస్తారని టీడీపీ నేతలు చెప్తా ఉన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీలా గోవింద్ పేరును దాదాపు ఖరారు చేసినట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. జనసేనకి అనకాపల్లి టికెట్ కేటాయించడంతో గోవింద్ కు దక్కని అవకాశం ఉంది. అంటే అనకాపల్లి అసెంబ్లీ స్థానాన్ని జనసేన కేటాయించడంతో పీలా గోవింద్ కు అవకాశం రాలేదు. ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్సీగా సర్దుబాటు చేయాలని అధిష్టాన వర్గం నిర్ణయించదని చెప్తున్నారు. ఆర్థికంగాను గోవింద్ సరైన అభ్యర్థి కావడంతో అవకాశం ఇవ్వాలని టీడీపీ నిర్ణయం చేసింది. టీడీపీ నాయకులు ఎవరు ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారిని అంత తేలిగ్గా కీలక పదవుల్లోకి తీసుకురాడు ఆయన. అంటే అప్పుడప్పుడు బ్రాండ్ ఇమేజ్ కోసం చేసినా మొత్తం మీద ఆయన రాజ్యసభ సభ్యులు కేటాయించిన మరొకటి కేటాయించిన ఎమ్మెల్సీలు కేటాయించిన ఆర్థికంగా బలంగా ఉన్న వారిని చూసి నిర్ణయిస్తారనటంలో వేరు భిన్నాభిప్రాయం ఉండటానికి లేదు. బొత్స సత్యనారాయణ ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్లనున్న టీడీపీ నేతలు అన్నట్టు ప్రచారం జరుగుతోంది. నిజానికి బొత్స సత్యనారాయణ సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా నెగ్గుకుంటూ వచ్చాడు. ఆయన భార్య మొన్న ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ నుంచి ఓడిపోయింది, బొత్స సత్యనారాయణ కూడా ఓడిపోయారు. అదొక సునామీ లాగా జరిగిపోయింది. అది ఈవీఎంల పుణ్యమా మరో పుణ్యమా అనేది స్పష్టం కావాల్సింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ కోటాలో బొత్స సత్యనారాయణ గెలుపొందుతో తన పట్టు ఉత్తరాంధ్రపై బలంగా ఉన్నదని నిరూపించుకోవచ్చు. లేకపోతే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు సరిగ్గానే జరిగాయి, దాంట్లో ఎటువంటి ఈవీఎంల హేరాఫేరీ లేదు అని కూడా ప్రజల అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉన్నది. అందువల్ల వైసీపీ చాలా బలంగా ఈ సీటును గెలుచుకోవడానికి గట్టి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లోను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లోను
స్థాయి సంఘానికి జరిగిన ఎన్నికల్లో ఘన విజయాలు సాధించిన వైసీపీ అదే రకంగా తన స్థానిక సంస్థల ప్రతినిధులతో ప్రతినిధులపై తన పట్టును కాపాడుకుంటుందా, వాళ్ల విధేయతను సంపాదించగలుగుతుందా అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఈ నెలాఖరులో ఎన్నికలు జరగనున్నాయి, సెప్టెంబర్లో ఫలితం వస్తుంది. కాబట్టి ఇది చాలా క్రూషియల్ టైం. ఇది అంటే దీన్ని తేలిగ్గా ఒక ఎమ్మెల్సీ కదా, మనకు చాలా ఎమ్మెల్సీలు ఉన్నాయి కదా, ఒక ఎమ్మెల్సీ పోతే ఏమిటనే దృష్టితో కాకుండా గట్టిగా ప్రయత్నించాల్సి ఉన్నది. అలాగే ఎమ్మెల్సీలను రాజ్యసభ సభ్యులను కొనుగోలు చేయడానికి చాప కింద నీళ్ళ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఇది వైసీపీ పార్టీకి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ఇమేజ్ కి చావో రేవో సమస్యలాగా తయారైంది. బొత్స సత్యనారాయణ గారి రాజకీయ అస్తిత్వాన్ని కూడా సవాలు చేస్తుంది. ఓటమి ఎదురైతే తప్పకుండా అది సవాలుగా మారుతుంది. కాబట్టి ఆయన కూడా గట్టి ప్రయత్నం చేస్తారనటంలో ఎటువంటి సందేహం లేదు. అంటే వారు కూడా క్యాంపు పెట్టే ఆలోచన చేస్తారా? ఈ క్యాంపులు పెట్టకపోతే ఒక్కొక్కరిని 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 టీడీపీ గుంజుకునే అవకాశం ఉన్నదన్న విషయాన్ని గమనించి వ్యవహరించాల్సి ఉంటుంది.